మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకొయ్యలో 9వ వార్డు కౌన్సిలర్ హంస కృష్ణగౌడ ఆధ్వర్యంలో మీడియా సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం కండ్లకొయ్య ఆటో బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరూ ప్రధానమంత్రి మోడీ అందజేస్తున్న టీకాను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, వారి కుటుంబంలోని 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వేయించాలని, తప్పకుండా మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని తెలిపారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కండ్లకొయ్య బీజేపీ నాయకులు బి మల్లేష్, అర్జున్, మహేందర్, వెంకటేష్, అరుణ్, చిన్న, రాకేష్, బాలకృష్ణ, ఆటో యూనియన్ లీడర్ హరి మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు. 1986లో ఏదైతే కార్మికులందరూ చికాగో నగరంలో ఏదైతే 8 గంటల పనిదినం కోసం, ముందు అంతకు పూర్వము 12 గంటల పనిదినం ఉండేది, ఆ పనిదినం 8 గంటలు చేయాలని కార్మికులంతా ఐక్యమై చికాగో నగరంలో చేసినటువంటి దీక్షకు భగ్నమై కాల్పులు జరిగి కొందరు కార్మికులు ఆ రోజు చనిపోవడం జరిగింది. ఆ రోజును గుర్తు చేస్తూ మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా గ్రామంలోని కార్మికులైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ప్రతి పనిలో ముందుండి, ఒక మనిషి చనిపోయిందంటే కూడా మేము సైతము అని ప్రతి ఒక్కరూ వాళ్ల ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వచ్చి సేవలు అందిస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల సోదర సోదరి మనులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇదే రకంగా ఈ కరోనా టైంలో మన ఊరికి సేవలు చెయ్యాలని, మీరు బాగుండాలని, ఊరి ప్రజలు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. త్వరలోనే ఈ కరోనా నుండి గట్టెక్కాలని ఆశిస్తున్నాను.